హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్పోర్ట్స్ వన్ డే కెప్టెన్సీ మార్పుపై చర్చ జోరుగా సాగుతుంది విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల క్రికెట్ లో సారథిగా నియమించడంపై ఒకవైపు మాజీ సారథి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరోవైపు బీసీసీఐ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటుంది ఒకే ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్ల ఫార్ములా టీమిండియాకు సరికాదనే ఉద్దేశంతోనే రోహిత్ను వన్డేలకు నాయకుడిగా నియమించామని బీసీసీఐ చీఫ్ సరో గంగులీ ఇప్పటికే స్పష్టతనిచ్చారు కోహ్లీకి కూడా ఈ విషయం చెప్పామని అయితే అతను తమ మాట వినకపోవడంతో ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించిన విషయం తెలిసిందే తాజాగా ఇదే విషయమై గంగూలీ మరోసారి ఆసక్తికర కమెంట్స్ చేశారు విరాట్ కోహ్లీ లేకుండా కూడా రోహిత్ శర్మ ఆసియా కప్ నెగ్గాడని అది జట్టు బలాన్ని సూచిస్తుందని చెప్పుకొచ్చారు గంగూలీ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో రోహిత్ శర్మ ఆసియా కప్ లో భారత్ కు సారథిగా వివరించారు అందులో భారత్ కప్పు కూడా గెలిచింది అప్పుడు విరాట్ కోహ్లీ లేకుండానే భారత్ కప్పు కొట్టింది కోహ్లీ లేకుండా టైటిల్ గెలవడం అనేది భారత జట్టు బలాన్ని తెలుపుతుంది దీన్ని బట్టి చూస్తే రోహిత్ శర్మ భారీ టోర్నీలలో విజయవంతమైన నాయకుడిగా అవుతారని నేను నమ్ముతున్నాను అంతేగాక అతడు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కు ఏకంగా ఐదు సార్లు ట్రోఫీని అందించారు భారీ టోర్నీలలో విజయాల కోసం అతడు తనే మార్గాన్ని కనుగొంటాడని నేను నమ్ముతున్నాను అతడికి మంచి జట్టు కూడా ఉంది అని గంగులీ అన్నారు ఇక కోహ్లీని వన్డే కెప్టెన్ గా తొలగించి రోహిత్ ను నియమించడం తనొక్కడి నిర్ణయం కాదని గంగులి చెప్పారు అది బీసీసీఐలోని సెలెక్టర్లందరూ కలిసి చర్చించి తీసుకున్న నిర్ణయం అని తెలిపారు అది బోర్డు సమిష్టి నిర్ణయం బీసీసీఐ సెలెక్టర్లు కలిసి దీనిపై చర్చించాకే నిర్ణయాన్ని వెల్లడించారు టీ ట్వంటీ కెప్టెన్గా కొనసాగాలని బీసీసీఐతో పాటు నేను కూడా వ్యక్తిగతంగా కోహ్లీని కోరాను కానీ అతడు తనకి అంగీకరించలేదు ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు అనేది భారత క్రికెట్కు ఎంత మాత్రము మంచిది కాదని సెలెక్టర్లు ఈ నిర్ణయానికి వచ్చారు అని గంగులీ వివరించారు